ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లోనూ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను ఆదేశించింది. ఈ ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ సమన్లు పంపింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలు ఉన్నా పోలింగ్ రోజు అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారంటూ ఈసీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం రెండు రకాలు ఉంటుంది. ఒకటి మీరు ఫలానా క్యాండిడేట్ కి ఓటు వేయండి, ఒకటి మీరు ఓట్ చేయకూడదు. ఈ రెండు ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. సో సేమ్ కేస్ అండ్ సేమ్ సెక్షన్ విల్ బి అప్లైడ్ ఆన్ దోస్ థింగ్స్ యాజ్ అండ్ వెన్ వి గెట్ ఇన్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం రెండు రకాలు ఉంటుంది. ఒకటి మీరు బట్ పోయిన తర్వాత కొన్ని ఏరియాలో చాలా స్పెషల్లీ ఫోర్ ఏరియాస్ తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నరసరావుపేట్, దీస్ ఆర్ ద ఫోర్ ఏరియాస్ వేర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద పోల్. ఈ అన్ని నాలుగు చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ నాలుగు ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. Mainly the candidates were responsible for whatever happened voluntarily there. So all those candidates should be immediately house arrest. Well, tarvata case em pettalo vere vishayam, but immediately ee candidates ni yesterday night election commission direction ichindi, candidates ni poorthiga house lo detain cheyali. And all those persons who have been identified